ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఐటీ దాడుల నేపథ్యంలో దాంట్లో బయటపడిన 2000 కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అంటీ ముట్టనట్టు వ్యవహరించిన కొద్ది రోజుల వరకు, ఇప్పుడు పార్టీ అధినేత స్పందించకపోయినా పార్టీలో ఉన్న కొంతమంది కీలక నేతలు దాని మీద మాట్లాడడం, ప్రధానంగా యనమల రామకృష్ణ లాంటి వాళ్ళు మాట్లాడడం, గతంలో చంద్రబాబు గారి హయాంలో 40 మంది పిఎస్లు పనిచేశారు, 20 మంది పిఏలు పనిచేశారు, అలాగే వాళ్ళు ఏం చేసినా పార్టీకే సంబంధమా, పార్టీకే దానికి లింక్ పెట్టకూడదని చెప్పడం, అంటే పని చేయించుకున్నంతకాలం పని చేయించుకొని తర్వాత అంటే వాడుకొని వదిలేసి వాళ్ళతో మాకు సంబంధం లేదు, వాళ్ళు ఎలా పోయినా మాకు సంబంధం లేను, అదేవిధంగా అంటే చేతులు దులిపేసుకోవడం, ఎక్కడ పార్టీకి మట్టి అంటుకుంటుందో, ఎక్కడ పార్టీ మీద మచ్చ పడుతుందని చెప్పి తప్పించుకు తిరగడమా దీని వెనక ఉద్దేశం అనేది ప్రధానంగా వినిపిస్తున్న విమర్శలు. ఈ అంటే ఒక పక్క చంద్రబాబు గారు చేయాల్సిన పనులు చేస్తున్నారు, కాకపోతే ఇంకో పక్క ఈ దొరికిన ఎవరైతే ఉన్నారో వ్యక్తి పెండ్యాల శ్రీనివాసు, అతను ఏదో ఒక సాధారణ పిఏ కదా అని లైట్ తీసుకుంటే కుదరదంటున్నారు ప్రధానంగా వైసీపీ శ్రేణులు. ఎందుకు అంటే అది చిన్న చేప అయితే కనుక ఏదో 1 కోటి రూపాయలు 2 కోట్లు లేదంటే 50 లక్షలు 60 లక్షలు దొరికితే అది వేరే విషయం. 2000 కోట్లు దొరికినాయి అంటే అది చిన్న చేప కాదు, అది పెద్ద తిమింగలో నిజంగా అది ఇంకా డొలిచి లోపలికి వెళ్ళి చూస్తే కనుక ఆ సొరంగ మార్గంలో ఇంకా చాలా వేలక వేల అవినీత లెక్కల చిట్ట బయటపడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న అంశం. అయితే చిన్న చేపే కదా అని పెద్ద చేప అని ఎలా వదిలేయట్లేదు, అలాగని వీళ్ళ వదిలించుకునే పరిస్థితుల్లో ఉన్న తెర వెనక రేపొద్దున వీళ్ళ బయటికి రాకుండా ఆయన వెనక ఈ కీలక అంశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాబితా బయటకు రాకుండా చూసుకునే అంశంలో మాత్రం తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారనేది మరోవైపు నుంచి వినిపిస్తున్న ప్రచారం. ఎందుకంటే శ్రీనివాస్ని తన కర్మకు తను వదిలేసి ఆయన ఏం పట్టించుకోకుండా మాట్లాడట్లేదు అంటే ఎందుకు రిస్క్ అనేది. మరొక ఇంకోవైపు ఏంటంటే భవిష్యత్తులో ఆయన అప్రూవర్గా మారితే గనక, రేపొద్దున్న ఒకవేళ అప్రూవర్గా మారి విషయాలు బయటకు పెడితే గనక, తను అనుకుంటే తగులుకుంటే గనక ఖచ్చితంగా చంద్రబాబు అండ్ టీం కానీ తెలుగుదేశం పార్టీలో కొంతమంది కీలక నేతలు మునిగిపోవడం ఖాయమనే విమర్శలు మరో పక్క వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఎంతవరకు సాధ్యమవుతాయి, ఆయన అప్రూవర్గా మారిపోయి నోరు విప్పితే ఇంకా 1000 కోట్ల కుంభకోణాలు బయటపడతాయా, ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఎంతెంత మింగేశారు, ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేశారు కాంట్రాక్టుల పేరుతో, కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టర్లను ఏర్పాటు చేసి వాళ్ళకి ఇచ్చేవని చెప్పి ఒక హవాలా ట్రాన్సాక్షన్స్ జరిపి షెల్ కంపెనీలు చూపించి దాని ద్వారా ఎంత కోట్లు ఎన్ని వేల కోట్లు మింగేశారు అనేది ఇంకా త్వరలోనే బయటపడుతుంది. కాకపోతే ఇప్పుడు ప్రధానంగా ఇందులో వినిపిస్తున్నది ఏంటి అంటే ఒకవేళ ఆయన అప్రూవర్గా మారతారా, ఏం చెప్తారు, నిజంగా దీని వెనక చంద్రబాబు ఉన్నారా లేదా అనేది ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఇవన్నీ ఆరోపణలు విమర్శల పరంగానే తీసుకోవాలి. వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడినా మాకు సంబంధం లేదని ఒకవేళ టీడీపీ వాళ్ళు చెప్పినంత మాత్రాన సరిపోదు, ఒకవేళ వేళ్లే దొంగలని చెప్పి వైసీపీ నేతలు చెప్పినా సరిపోదు, ఖచ్చితంగా ఆధారాలు ఉండాలి, విచారణలో అన్నీ బయటకు వస్తాయి, వచ్చిన తర్వాత ఎవరు అసలు దొంగలు ఎవరు అనేది బయటపడుతుంది. కాకపోతే ఈ లోపల ఒక వ్యక్తిని బలి చేసేసి ఉన్నంతకాలం వాడుకొని ఒక ఎందుకంటే ఎక్కువ బినామీలన్నీ ఎలాంటి వాళ్ళన్నా పిఎల్ మీద పెడతారు కాబట్టి వాళ్ళ ద్వారానే అన్నీ జరుగుతాయి కాబట్టి వీళ్ళకి మట్టి అంటుకోకుండా చూసుకుంటారు రాజకీయాలు అనే ప్రచారాలు ఉంటాయి కాబట్టి వాడుకొని వదిలేశారు. ఇప్పుడు తీరా నిండా ములిగేసరికి మాకేం తెలియదు, అతను ఎవరో మాకు తెలియదు, పిఏలు ఎంతోమంది ఉంటారు, అసలు పెండ్యాల శ్రీనివాస్ అనే పేరే మాకు పూర్తిగా వినలేదు అని అన్నట్టుగా వీళ్ళ తీరు ఉంది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారి వైఖరి వల్ల ఆ పార్టీల నిర్ణయాల వల్ల మరొక వ్యక్తి బలైపోయారా అనేది ప్రధానంగా వినిపిస్తున్న అంశం. దీన్ని చూద్దాం, దీని మీద ముందు ముందు ఏం జరుగుద్ది, నిజంగా ఆయన అప్రూవర్గా మారితే ఎలాంటి నిజాలు వెలుగులోకి వస్తాయి అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.